ఏవంటివి? వరంగల్ జిల్లా వ్యాప్తంగా శ్రీ సీతారాముల కళ్యాణ వేడుకలు అత్యంత వైభవంగా కన్నుల పండుగగా జరిగాయి. వరంగల్ నగరంలోని 18వ డివిజన్ లేబర్ కాలనీలో శ్రీ పంచముఖ నాగ వీరేశ్వరాలయ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో సీతారాముల కళ్యాణోత్సవం అర్చకుల వేదమంత్రాలతో మేళతాళాల వద్ద అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కళ్యాణం కార్యక్రమంలో నగరమే అడుగుండు సుధారాణి, ప్రభాకర్ దంపతులు, మాజీ ఎమ్మెల్యే నన్నపనే నరేందర్, కాంగ్రెస్ నాయకులు గోపాల్, నవీన్, రాజ్ తదితరులు హాజరయ్యారు. సీతారాముల కళ్యాణం వీక్షించడానికి వచ్చిన భక్తులకు చలువ పందిరిలు, ఎల్ఈడి స్క్రీన్లు, మజ్జిగ వాటర్, అన్నదాన వసతి ఏర్పాటు చేసినట్లు ఆలయ కమిటీ నిర్వాహకులు తెలిపారు. పుణ్యం వస్తుందని శాస్త్రం చెప్తుంది. నేను చెప్పినప్పుడు రామ జయ రామ జయ జయ రామ ధోరణీలు పూజలు సర్వజన మాతృశ్రీ సర్వజన దేవి నామ అస్మాకం సాగుడు మానవం దేవస్థాయి విజయ ప్రాణ కార్యక్రమం ఇక్కడ లేదు. ఇక్కడ మీరు వచ్చినప్పుడు ఆయన గారు పోయించారు. దయచేసి మీరు ఎస్ఐ గారికి స్వాగతం. అన్నమవుతుంది. అన్నం అయిపోయింది చేస్తున్నా. ఆ కూలర్స్ దగ్గర భోజనం చేయండి. లేబర్ కాలనీ చెన్నారెడ్డి కాలనీలో మా శ్రీ పంచముఖ నాగవీరేశ్వరాలయంలో గత 22 సంవత్సరాల నుండి ఈ కళ్యాణ మహోత్సవాన్ని అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నాము. ప్రతి సంవత్సరము ఇంకొక మెట్టు ఎదిగే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. అందులో భాగంగా ఈ సంవత్సరం కూడా దాదాపు ఒక 5,000 మందికి భక్తులకు ఏర్పాట్లు చేయడం జరిగింది. చలువ పందిరి కానీ, మజ్జిగ కానీ, తర్వాత రసనా కానీ, కూల్ వాటర్స్ కానీ భక్తులకు ఎటువంటి ఏమి ఇబ్బందులు రాకుండా కూలర్లు, ఫ్యాన్లు ఇవన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. మీరు అందరూ చూస్తున్నారు ఎంత ఘనంగా జరుగుతుందో. వరంగల్ నగరంలోనే ఇక్కడ కనివిని ఎరగని విధంగా ఇక్కడ నిర్వహిస్తున్నందుకు ఆలయ కమిటీ తరఫున చాలా గర్వంగా ప్రకటిస్తున్నాము. నా పేరు మాండల రమేష్ బాబు, ఆలయ ప్రధాన కార్యదర్శి. సంవత్సరాలుగా భద్రాక్షరంలో జరిగినటువంటి సీతారాముల కళ్యాణానికి తలదిన్నే విధంగా మేము చేసుకునేటువంటి అదృష్టం కలిగినందుకు నిజంగా మా కుల ప్రముఖులందరము మేము చాలా గర్విస్తున్నాము. ఈ కార్యక్రమము ఇంత విజయవంతంగా జరగడానికి మాకు తోడ్పాటు చేసేటువంటి దాతలైతేనేమి, కమిటీ సభ్యులైతేనేమి, మాకు సహకరించేటువంటి వివిధ రకాలైనటువంటి కుల సంఘాలు, మత సంఘాల వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా ఆలయ కమిటీ ద్వారా కృతజ్ఞత తెలియజేస్తున్నాము. మమ్మల్ని నమ్మి మా సేవకు నిదర్శనంగా వచ్చేటువంటి ఆడ మహిళలందరూ కూడా ఇక్కడ వచ్చినటువంటి తలంబ్రాలకు వచ్చేటువంటి ప్రతి మహిళ ఇంకొకసారి ఇంకో నలుగురిని తీసుకొచ్చే విధంగా మేము కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరుపుకుంటున్నామంటే మేము నిజంగా మా అందరి మీద రాముల వారి ఆశీస్సులు ఉన్నాయని మేము పూర్తిగా ప్రగాఢంగా విశ్వసిస్తున్నాం. మాకు సహకరించేటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా మీ మీడియా ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తాం. థ్యాంక్ యూ. ఆలయ కమిటీ మెంబర్.